जनता वाइस यूट्यूब चैनल प्रेक्षक नमस्कार ना पेरु पेसर लिंगारेड्डी प्रभुत्व उपाध्यायुडिनि कवि रचयितनु चाइना दुराहंकारं वल्ल अमेरिका आधिपत्य धोरणि वल्ल ईरोजु प्रपंचमंता करोना महम्मारि वल्ल कष्टकालंलो उंदी। इटुवंटि क्लिष्ट परिस्थितुलु गतंलो मानवालु एदुर्कोन्न दाखलालु लेवु। ఇప్పుడు భూగోళంలోని అణువణువు యుద్ధక్షేత్రమే, ఎక్కడ గోడను ముట్టుకుందామన్న భయమే, తలుపులు దడదామన్న భయమే, మన ముక్కు నోరు కళ్ళు మనం ముట్టుకున్న ముప్పే వస్తుంది। ఇటువంటి దారుణమైన పరిస్థితులు దాపురించడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి। ప్రతిరోజు ఉపాధ్యాయుడిగా పిల్లలతో గడుపుతూ ఆహ్లాదకరంగా ఉండేవాళ్ళం, కాలు బయట పెట్టకుండా ఉండడం, భయం భయంగా బతికిడవడం అనేది చాలా దారుణంగా ఉంది। ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు యోగా, ధ్యానం, వ్యాయామం చేసుకుంటూ ఉండాలి। దాహం వేసినప్పుడల్లా గోరువెచ్చని నీళ్లు తాగాలి। అదే విధంగా వంటలల్లో పసుపు, జిలకర, ధనియాలు, వెల్లిపాయలు ఎక్కువగా వాడాలి। మిరియాలు, శొంఠి, తులసి, దాల్చిన చెక్క, ఎండు ద్రాక్ష మొదలైన వాటితో తయారు చేసినటువంటి తేనీటికి తేనె, నిమ్మరసం కలుపుకొని అప్పుడప్పుడు తాగడం చాలా మంచిది। ముఖ్యంగా ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా ఒకరికి ఒకరికి కనీసం మీటరు ఎడంగా మసులుకోవాలి। తప్పని పరిస్థితులలో ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించాలి। అదేవిధంగా మాస్క్తో పాటు మరీ ముఖ్యంగా చేతులకు గ్లౌస్ అనేవి తప్పకుండా ధరించాలి। ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి కంటికి కనిపించకుండా ఎక్కడ ఉంటుందో తెలియదు। మనము ఏ దాన్ని ముట్టుకున్నా కానీ దానిలో ఈ కరోనా దాగి ఉండొచ్చు। అటువంటి పరిస్థితుల్లో ఆ చేతులతో మళ్ళీ మనము ముక్కు, నోరు, కళ్ళు ఇటువంటి టచ్ చేసినప్పుడు తప్పకుండా మన శరీరంలోకి ఆ మహమ్మారి చొచ్చుకుపోయే ప్రమాదం ఉంది। అదే కాకుండా దీనికి ఉన్నటువంటి ఇంకొక మరొకర విశిష్టమైనటువంటి అదేవిధంగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఈ కరోనా మహమ్మారి సోకిన 12 నుండి 14 రోజుల వరకు వ్యక్తిలో ఎటువంటి మార్పులు అనేటువంటివి కనిపించకపోవడం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి। కాబట్టి ఈ కరోనా మహమ్మారి మనిషి శరీరంలోకి ప్రవేశించింది అంత తొందరగా బయటపడదు। కాబట్టి తప్పకుండా చాలా జాగృతగా ఉండాలి, ఇంటి నుండి బయటకు వెళ్లకుండా ఉండాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి సూచనల ప్రకారం మసులుకోవాలి। అదేవిధంగా ఈ లాక్డౌన్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ అయింది అని బాధపడకుండా మనకొక సేఫ్టీ జోన్ అనేది ఇంకా కొంచెము పెరిగింది అనేది మనం సంతోషపడాలి। అదేవిధంగా తప్పకుండా మనమందరం ఇంట్లో ఉంటూనే ఎడం పాటిస్తూనే శారీరకమైనటువంటి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించుకుంటూ మనం తప్పకుండా ఈ కరోనా మహమ్మారిపై విజయం సాధిద్దాం। అందరం కూడా ఇంట్లోనే ఉందాం, విజయం సాధిద్దాం। స్టే హోమ్, స్టే సేఫ్। అదేవిధంగా మీరందరూ కూడా జనతా వాయిస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ, బాయ్, సీ యూ।